హాయ్ స్టూడెంట్స్, నరసింహ సార్ నేను. సో నేను కొన్ని ఒక రెండు విషయాలు ప్రముఖంగా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ విషయం వచ్చేసి పరిగెత్తడం. మీకు పరుగులు రాని పీటీ ఉష తెలుసు కదా, మీకు ఉసేన్ బోల్ట్ తెలుసు కదా. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు మ్యాక్సిమం స్పీడ్ పరిగెత్తి చచ్చిపోతారు, మ్యాక్సిమం స్పీడ్. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీట్ అవ్వాల్సి వస్తే తను అడగండి, ఎవరైనా మ్యాక్సిమం స్పీడ్లో పరిగెత్తొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం, ఒక టూ వీలర్ ఫోర్ వీలర్. టూ వీలర్ అయితే ఒక 60 స్పీడ్ డ్రైవ్ చేస్తే ఏం కాదు, ఫోర్ వీలర్ అయితే లాస్ట్ ఒక 100 స్పీడ్లో వెళ్తే ఏం కాదు, ఓకేనా. ఒక ఏరోప్లేన్ అయితే ఒక అవర్కు 600 to 800 మధ్యలో వెళ్తే ఏం కాదు, కానీ అంతకు మించి వెళ్తే ఇబ్బంది అవుతుంది. చాలామంది పిల్లలు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి రోజుకు ఎక్కువ గంటలు చదవడం స్టార్ట్ చేస్తున్నారు. మీరు మ్యాక్సిమం అవర్స్ ఒక 4 hours లేదా 5 hours 6 hours సరిపోతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ పడుతుంది కదా, గబ్బా గబ్బా నేను 18 hours చదువుతా అని చెప్పేసి గబ్బా గబ్బా చదివితే రాదు. నేను చాలామంది ఇంటర్వ్యూ చేశాను, చాలామంది పిల్లలు, చిన్న నువ్వు చదివింది ఒక 6 months నాకైతే ఎప్పుడు ఎక్కువ పెద్దగా కనిపించి చదివినప్పుడు చదివినట్టు కనిపించలేదు నాకు. నీకు ఎలా వచ్చింది సార్ అంటే, సార్ నేను ఎప్పుడు టెన్షన్ తీసుకోలేదు సార్, ఏం చదవాలో తెలుసుకున్నాడు, ఏం చదవకూడదు తెలుసుకున్నాడు, అయిపోయింది ఫినిష్, ఓకేనా. సో పరిగెత్తడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆయాసం వస్తుంది తప్ప ఏం సాధించలేరు. మీకు ఇంతకుముందు కూడా ఒక స్టోరీ చెప్పాను నేను, ఒక నక్క ఉన్న తాబేలు ఒక చెరువు దగ్గరికి పోటీ పెట్టుకుంటాయి. నక్క స్పీడ్గా పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. స్టూడెంట్స్లో కొందరు నక్క లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు యాక్చువల్గా, ఓకేనా. నేను ఒక విద్యార్థితో మాట్లాడాను, సార్ నేను ఎగ్జామ్ దగ్గరుంది కదా సార్, నేను రోజు 10 hours చదవాలి సార్ అంటే, ఏం చేస్తావు 10 hours చదివి. నేను ఐఏఎస్ పిల్లోడికే చెప్పను, ఐఏఎస్ చదివే పిల్లోడికే చెప్తాను, ఏమంటే 8 hours చదువుకోండి లేదా 6 hours అనఫ్ అని చెప్పేసి. నక్క తాబేలు రెండు కలిసి పరిగెత్తాయి. నక్క పరిగెత్తి 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 అలసిపోయింది, తాబేలు మెల్లిగా వచ్చింది. మీ యొక్క చదువు కూడా మెల్లిగా ఉండాలి. మెల్లిగా ఉండాలంటే రోజు గంట సేపు కాదు, అట్లీస్ట్ 4 hours. ఎంప్లాయీస్ అయితే 4 hours లేదా 3 hours, స్టూడెంట్స్ అయితే ఒక 6 hours, లేదు ఇంకొంచెం డల్గా ఉన్నాం అనుకుంటే ఇంకో 1 hour ఎక్కువ. అంతేగాని రోజు 18 hours చదవకండి, రోజు 10 hours చదవకండి, ఓకేనా. ఇదొకటి, నిదానంగా చదివితే మీకు సక్సెస్ వస్తుంది పక్క, అదే డౌటే లేదు. ఎవడైతే పరిగెత్తుతారో, ఏ అమ్మాయి అయితే పరిగెత్తుతో రాసి పెట్టుకోండి, మీరు ఫస్టే రాసి పెట్టుకోండి, ఈ డేట్ ఈ టైం వేసి రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, దాని డౌటే లేదు, ఓకేనా. నేను ఇది కొందరు పిల్లలను ప్రముఖంగా ఉద్దేశించి చెప్తున్నాను యాక్చువల్గా, ఓకేనా. చాలా దాదాపు మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే పరిస్థితి. కోచింగ్ సెంటర్లో పరిగెత్తడం, లేకపోతే దాని బుక్స్ వెనకాల పరిగెత్తడం, లేకపోతే ఒకరు ఏం చేస్తున్నారంటే ఒక సబ్జెక్ట్ 3-4 బుక్కులు తీసుకొని చదవడం, ఇదొకటి. ఇంకా రెండవది చెప్తాను నేను మీకు, ఒక గైడ్ చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే చెప్తాను నేను. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఇప్పుడు దాన్ని ఏమంటారు, సచిన్ టెండూల్కర్ కాలంలో ఎవరున్నారు, ధోని ఉన్నాడు. ధోని, సచిన్ టెండూల్కర్ ధోనికి కోచ్ కాదు కదా, ఇద్దరు ఆడుతున్నారు క్రికెట్ మ్యాచ్, ఓకేనా. ఆ టైంలో ధోని ఆడుతున్నాడు, సచిన్ ఆడుతున్నాడు. ఫర్ సపోజ్, లేకపోతే సచిన్ గంగూలీ ఉన్నాడు, ఇద్దరు జత ప్లేయర్స్ యాక్చువల్గా. సో ఇద్దరు ఆడుతున్నారు, ఒకరికొకరు చిన్న చిన్న టిప్స్ ఇచ్చుకుంటారు, కానీ సచిన్ బాగా ఆడతాడు, గంగూలీ కూడా బాగా ఆడతాడు, ఓకేనా. కానీ గంగూలీ సచిన్ కోచ్ కాదు, సచిన్ గంగూలీ కోచ్ కాదు, కానీ వీళ్ళకంటూ కోచ్ ఉంటాడు. ఎప్పుడు ఆడేవాడిని కోచ్గా పెట్టుకోరు, ఓకేనా. అనుభవం ఎక్కువైన తర్వాత, రిటైర్మెంట్ అయ్యాక, సో 1-2 years లేదా 5 years తను కోచ్గా తీసుకోవడం ప్రారంభిస్తారు. కానీ చాలామంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే, ఓకేనా, చాలామంది విద్యార్థుల పరిస్థితి తనతోని పాటుగా, తనతో పాటుగా ప్రిపేర్ అయ్యే వ్యక్తులను ఒక మెంటర్గా పెట్టుకుంటున్నారు యాక్చువల్గా, ఓకేనా. తనతో పాటు విద్యార్థులకు ప్రిపేర్ అయ్యి, లేదంటే 1-2 years సీనియర్స్ మెంటర్గా పెట్టుకుంటున్నారు. మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక లెక్చరర్స్ని వదిలిపెట్టి, ఓకేనా, ఒక లెక్చరర్స్ని వదిలిపెట్టి మీరేం చేస్తున్నారంటే, మీరు మీ ఓన్గా మీ ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే మీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళని కానీ, లేకపోతే ఇంతకుముందు 1-3 times రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ మెంటర్గా పెట్టుకుంటున్నారు, ఓకేనా. ఈ మెంటర్షిప్ ఎక్కడాకు ఉపయోగపడతా అంటే, మీరు ఫెయిల్యూర్ వచ్చేదాకు ఉపయోగపడుతుంది. మేబీ వాళ్ళు కరెక్ట్ గైడ్ చేస్తుండవచ్చు. నాకు కొందరు కాల్ చేస్తారు, సార్ మా బ్రదర్ గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాడు 2011-10, లేదా మొన్న గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాడు రీసెంట్లీ అని చెప్పేసి. మీకు అర్థమవుతుందో లేదో, పేపర్ విధానం మారుతూ ఉంది, ఓకేనా.
ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది అంతే. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి అర్థం కావు. నాకు చాలామంది గ్రూప్ టూ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్స్ స్టూడెంట్స్ నాకు వాళ్ళ ఐఏఎస్లు గ్రూప్ వన్లు ప్రిపేర్ అవుతుంటారు. యాక్చువల్గా చాలామంది ఎస్ఐలు కానిస్టేబుల్ విఆర్ఓలు గ్రామ సచివాలయం ఆఫీసర్స్ అందరు నా స్టూడెంట్స్. చాలామంది అడుగుతుంటారు, సార్ నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని. అంటే వాళ్ళకి తెలియదనా? తెలుసు వాళ్ళకు, కానీ ఇంకా బెస్ట్గా సార్ చెప్తారని. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిదానంగా ప్రయాణించండి, సక్సెస్ ఖచ్చితంగా చేరుకుంటారు. పరిగెత్తొద్దు, రెండు విషయాల్లో తప్పు చేయొద్దు. ఒకటి పరిగెత్తుతూ చదవద్దు, రెండవది ఏం చేయొద్దనంటే మీ యొక్క మెంటర్ ఎవరై ఉండాలంటే మాలాంటి లెక్చరర్స్ అయి ఉండాల, మీకన్నా సీనియర్స్ అయి ఉండొద్దు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఒక స్పెషల్ బ్యాచ్ చేశాను నేను. సో దానికి 1000 రూపీస్కి ఆన్లైన్లో క్లాసులు ఇస్తున్నాను. నా నెంబర్ కాల్ చేయండి 9666483551కు, లేదంటే 9550096411కు 412కు, లేదంటే 6301108032 కాల్ చేయండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.